సీఎం కేసీఆర్ పరిపాలన దక్షత దూరదృష్టితో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొల్లేటి దామోదర్. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ విజయ్ కుమార్, ఎండీ సంజయ్ కుమార్ జైన్, ఎస్పీ శ్వేతతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో 13 జిల్లా పోలీస్ కార్యాలయాలతో పాటు రామగుండం, సిద్దిపేటలో పోలీస్ కమిషనరేట్ల నిర్మాణంలో ఉన్నాయని కోలేటి దామోదర్ తెలిపారు. పూర్తైన పోలీస్ కార్యాలయాలను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకుంటామన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రతి పోలీస్ స్టేషన్ మెయింటెనెన్స్ ఖర్చులను ప్రభుత్వం భరిస్తోందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక 575 కోట్ల రూపాయలు ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొత్త వెహికల్స్కు, 2-వీలర్సు 4-వీలర్సు ఇంకేమేం కావాలి? మీరు నాకు కావాల్సింది ఒకటే, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, ఏ ఇష్యూలు ఉండదు. దాదాపు 28,000 పోలీసులు రిక్రూట్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్కు బ్రహ్మాండంగా చేసి ఇక్కడ మనం కూర్చున్న ఎస్పీ ఆఫీస్ డిపిఓ కామారెడ్డి మరి ప్రారంభోత్సవానికి రెడీ ఉన్నాయి. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి రిక్వెస్ట్ చేసి వారిని తీసుకొచ్చి ఇనాగ్రేషన్ చేద్దాం చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది.